సుందరి, నీ తబలాగా చేరి ఇంత గొప్పగా అనుకోలేదు అమ్మో. టేక్ యువర్ సీట్ ప్లీజ్. ఈ ఫోటోలో ఉన్నామండి, మీ లిస్ట్ లో గానీ మీ ఏరియాలో గానీ ఎక్కడ చూసారా? ఈ మనిషి నాకు ఎక్కడ తగలేదు సార్. అయితే ఆ ఫోటో మీ దగ్గర ఉంచుకోండి, వాడు ఎక్కడైనా కనిపిస్తే ఈ నెంబర్ ఫోన్ చేయండి. ఇదిగో వేడివేడిగా బజ్జీలు తెచ్చాను నీకు ఇష్టమని. ఉండమ్మా, పేపర్లో ఒక వింత వార్త. ఏది? మన చదివే భయంకరంగా రోకాల విషయం అలాంటిదేనా? కాదమ్మా, ఇది రొక్క విషయం. రొక్క విషయమా? చదువు చదువు. చదివానమ్మా. పిఠాపురం జమీందారు జయచంద్ర ప్రసాద్ గారికి ఇద్దరు కూతురు ఉన్నారట. పెద్దమ్మాయి పేరు ధనలక్ష్మి, చిన్నమ్మాయి పేరు భాగ్యలక్ష్మిట. ముచ్చటగా ఉన్నారా పేర్లు? వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయబోతే ఇంట్లోంచి పారిపోయారట. పట్టించిన వారికి 10 లక్షలు, ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షలట. 5 లక్షలు? పెద్దమ్మాయి ధనలక్ష్మికి కుడికాలి చీలమండల మీద పెసరబద్దంతో పుట్టుమచ్చ, చిన్నమ్మాయి భాగ్యలక్ష్మికి ఎడమకాలి చీలమండల మీద మినబద్దంతో పుట్టుమచ్చ ఉన్నాయటమ్మా. పిఠాపురంలో మండపేట బస్సు ఎక్కారని తెలిసి మన ఊరంతా గాలించారట, ఎక్కడా దొరకలేదట. బహుశా వారు వేషాల్లో తిరుగు. ఒరే ఒరే ఒరే, సాక్షాత్ లక్ష్మీదేవుల్లో ఉన్నారా? ఆ అమ్మాయిలు ఎవరినైనా ప్రేమించినట్లయితే వాళ్ళకే ఇచ్చి పెళ్లిళ్ళు చేసి చెరొక 5 కోట్లు ఆస్తి రాసిస్తా ఉండి రాసుందమ్మా. అయితే ఒక్కొక్క పిల్ల వాటాకి 5 కోట్ల రూపాయలు వస్తాయన్నమాట. అందులో ఒకదాన్ని అమాయకురాలు చూసి నా కోడల్ని చేసుకుని ఒక 5 కోట్లు, ఆ రెండో దాన్ని పట్టుకెళ్ళి వాళ్ళకే అప్పచెప్పి ఓ 10 లక్షలు సంపాదించేస్తాను. సుందరి సుందరి, నువ్వు లేకపోతే నేను బతకలేను సుందరి. అందుకే కాంప్రమైజ్ డబ్బు తెచ్చాను, నీ పంచం చేరాను. సుందరి నువ్వు కాదంటే నా గొంతు గొళ్ళ మిగుచుకుంటాను. సుందరి సుందరి, అరుగు అరుగు. ధనలక్ష్మి భాగ్యలక్ష్మి వచ్చేసారా వచ్చేసారా? నా తల్లులారా, మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. అమ్మా తల్లులారా, 1 కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి నా కోడలు కండమ్మా. మిమ్మల్ని నెత్తి పెట్టుకుంటాను, మీ పాదసేవ చేస్తాను. ఏమండి తలుపు తీయండి. ఎవరు? ఏమండి తలుపు తీయండి. ఏమండి ఏమండి తలుపు తీయండి. ఏమండి అలపాటు చేశారు. ఏమండి తలుపు తీయండి. ఎవరు మీరు? నా పేరు ధనలక్ష్మి అండి. నా పేరు భాగ్యలక్ష్మి అండి. మేమిద్దరం పిఠాపురం జమీందార్ గారి అమ్మాయిలు అండి. అయ్యో ఏమండి, మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని రాత్రికి మీ ఇంట్లో ఉండనివ్వండి. ఏమండి ఎవరో రౌడీలు మా వెంట పడుతున్నారండి. ఏమండి ఏమండి, నేను రాత్రికి ఇక్కడ పడుకోవచ్చండి. అంతకన్నా భాగ్యమా తల్లి, ఆ 7 కొండల వాడు ఇంతకాలానికి నన్ను కరుణించాడు. దయచేయండి అమ్మా దయచేయండి. ఈ ఊరు మొత్తాన్ని గడగడలాడించిన కట్ట కట్టాల రుద్రయ్యను. నేను టకటకాల భద్రయ్యను. అయితే ఏమిట ఇక్కడ వాళ్ళ బందర్ లడ్లు? ఏంటి లడ్డూలు ఉండరు ఇదేం దుకాణమా? ఇల్లు లడ్లు అంటే పిట్ట పిట్టలాడే పడుచు పిల్లలు మా కళ్ళు కప్పి ఇంట్లోకి వచ్చారు. ఎక్కడ దాచావు వాళ్ళని చెప్పు. వాళ్ళు ఇక్కడికి వస్తే రాత్రానికి ఇదిగో ఇదిగో చూడండి ఉడివేతలు. ఇలా అర్ధరాత్రి వాళ్ళు వచ్చి మా నిద్రలో పాడు చేసి మమ్మల్ని అవస్థలు పెట్టకండి. కావాలంటే చెరో 10 రూపాయలు ఇస్తాను పట్టుకుపోండి. 10 రూపాయల వాళ్ళు జమీందారు బిడ్డలు పట్టుకుంటారు.